సింపుల్గా బరువు తగ్గాలన్నా, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరగాలన్నా, మీ శరీరంలో ఇతర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వుని కరిగించాలన్నా ఈ వీడియోలో తెలుపబోయే సింపుల్ అండ్ ఎఫెక్టివ్ న్యాచురల్ రెమెడీతో మీ అధిక బరువుని తగ్గించుకోండి. మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని ఐస్ ముక్కలా కరిగిస్తుంది ఈ రెమెడీ. అయితే బరువు తగ్గాలన్నా, ఒంట్లో కొవ్వు కరగాలన్నా ముందు మీ శరీరంలో జీవక్రియ రేటు అంటే మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అవ్వాలి. ఇలా జీవక్రియ రేటు వేగవంతంగా ఉన్నవారిలో అధిక బరువు, చెడు కొలెస్ట్రాల్ అనే సమస్య ఉండదు. మీరు చూసే ఉంటారు, కొందరు ఎంత తిన్నా లావు మాత్రం కారు. కారణం వారి జీవక్రియ రేటు మెరుగ్గా ఉండడమే. అయితే విషయంలోకి వస్తే, మీరు బరువు తగ్గాలన్నా, మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగాలన్నా మీ బాడీలో మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అవ్వాలి. అయితే ఈ వీడియోలో చూపించబోయే పొడితో మీ శరీరంలో మెటబాలిక్ శాతాన్ని పెంచి మీ అధిక బరువుని, ఒంట్లో కొవ్వుని తగ్గిస్తుంది. అందుకు ఈ పొడిని ఏ విధంగా తయారు చేయాలో, అందుకు కావలసిన పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 100 గ్రాముల సోంపు, 50 గ్రాముల జీలకర్ర, 50 గ్రాముల కరివేపాకు పొడి, 50 గ్రాముల త్రిఫల చూర్ణం, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ నల్ల ఉప్పు. సోంపు జీవక్రియకు సంబంధించిన సమస్యలను నివారిస్తుంది. ఇది శరీరంలో మెటబాలిక్ శాతాన్ని పెంచి అధిక బరువుని, చెడు కొవ్వుని తగ్గించడంలో చక్కగా పనిచేస్తుంది. జీలకర్ర జీవక్రియను మెరుగుపరచడంతో పాటు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది అధిక బరువుని తగ్గించడంలో సహాయపడుతుంది. కరివేపాకు శరీరంలో మెటబాలిక్ శాతాన్ని పెంచడంతో పాటు బ్రెయిన్ పవర్ని ఇంప్రూవ్ చేస్తుంది. జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. అయితే ముందుగా ఈ పొడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. సోంపును మరియు జీలకర్రను వేరువేరుగా దోరగా వేయించి పొడి చేసుకోవాలి. కరివేపాకును శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టి ఆరిన తర్వాత పొడి చేసుకోవాలి. త్రిఫల చూర్ణం, నల్ల ఉప్పు మీకు ఆయుర్వేదిక్ స్టోర్లో ఈజీగా లభిస్తుంది. ఇప్పుడు 100 గ్రాముల పొడిలో 50 గ్రాముల జీలకర్ర పొడిని, 50 గ్రాముల కరివేపాకు పొడిని, 50 గ్రాముల త్రిఫల చూర్ణం, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ నల్ల ఉప్పుని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మూత టైట్గా ఉండే డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. మీకు ఇది వినడానికి పెద్దగా అనిపించినా ఈ పదార్థాలన్నీ మనకు అందుబాటులోనే ఉంటాయి. పెద్దగా ఖర్చు కూడా కాదు. ఈ పొడి అధిక బరువుని, లావుని తగ్గించడానికి చక్కటి మెడిసిన్లా పనిచేస్తుంది. మీరు రాత్రి భోజనం చేసిన 40 నిమిషాల తర్వాత లేదా 1 గంట తర్వాత 1 గ్లాసు గోరువెచ్చటి నీటిలో 1 చిన్న చెంచాతో ఈ పొడిని తీసుకొని గ్లాస్లో వేసి కలిపి తాగాలి. ఇలా మీరు రాత్రి సమయంలో ఈ పొడిని ఈ విధంగా తీసుకోవడం వల్ల మీ అధిక బరువు, లావు తగ్గిపోతాయి. మీ బరువుని, లావుని వేగవంతంగా తగ్గించుకోవాలంటే ఈ పొడిని డే టైంలో అంటే లంచ్ చేసిన 1 గంట తర్వాత కూడా తీసుకోవాలి. ఇలా మీరు ఈ పొడిని 1 నెల రోజుల పాటు తీసుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇలా మీరు వెయిట్ లాస్ టిప్ని ఫాలో అవుతూ జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ వంటివి తీసుకోకూడదు. ఎందుకంటే మీరు ఒకవైపు బరువు తగ్గడానికి ఈ చిట్కాను పాటిస్తూ అలా లావు పెరిగే వాటిని తినడం వల్ల మీరు ఎంత కష్టపడ్డా, ఏం చేసినా ఫలితం ఉండదు. సో బరువు, లావు తగ్గాలనుకునేవారు ఈ చిట్కాను పాటిస్తూ హెల్దీ ఆహారాన్ని, మంచి డైట్ని ఫాలో కావాలి. రోజులో 1 అరగంటైనా వాకింగ్, జాగింగ్ వంటివి చేయాలి. శరీరానికి శారీరక శ్రమ ఎంతైనా అవసరం. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.